ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386294848 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది మాకు కాల్స్ ద్వారా కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు, అది ఏంటి అని అంటే స్త్రీని కన్యా కాదా అని తెలుసుకోవడం ఎలా సార్ అని. అసలు ఇలాంటి క్వశ్చన్ అడగడం అనేది రాంగ్, ఓకే? అయితే ఇక విషయంలోకి వస్తే, స్త్రీలకు మ్యారేజ్ తర్వాత మొట్టమొదటిసారిగా అంటే శోభనం రోజు మొదటిగా ఏ మొగాళ్ళవైనా సరే తలెత్తే క్వశ్చన్ అదే. అయితే ఈ ప్రస్తుత కాలంలో చాలా చెరుతిరుగులకు అలవాటు అవుతున్నారని, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే అలవాటు అవుతున్నారని. సో మేము చేసుకున్న స్త్రీ అనేది ఎవరైనా సరే కన్యగా ఉండాలని ఏ మొగారైనా కోరుకుంటారు, అలాగే ఏ భార్య అయినా కూడా అలాగే కోరుకుంటుంది. అయితే ఆ అనుమానంతో చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా అనేక అనుమానాలతో బతుకుతూ ఉన్నారు. సో నేను ఎస్పెషల్గా ఈ వీడియో తీయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, అసలు స్త్రీలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ గురించి మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఇక మొదటి రాత్రి రోజు మనకు వచ్చిన ఈ సమాధానానికి నేను మీకు ఎలా అనేది చెప్తాను, నేను అంటే మీకు వచ్చిన సారీ క్వశ్చన్కి నేను ఆన్సర్ అనేది చెప్తాను. ముఖ్యంగా స్త్రీలలో కన్నె పొర అనేది ఉంటుందన్న సంగతి దాదాపుగా అందరికీ తెలుసు. ఇది చాలా పల్చగా అంటే ఒక ఉల్లిపాయ రేపలాగా ఉంటుంది. అయితే ఇది అనేక సందర్భాల్లో చిరిగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రన్నింగ్ రేస్ అలవాటు ఉన్నవాళ్ళు, గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు, ఎక్కువగా పరిగెత్తే వాళ్ళు, ఇలా జంప్ చేసేవాళ్ళు, ఇది ఎక్కువగా ఉండడం అంటే ఇలా ఎక్కువగా చేసేవాళ్ళు అంటే స్పోర్ట్స్ కానీ ఇంకేదైనా చేసేవాళ్ళు, సైకిల్ తొక్కేవాళ్ళు, ఇలా చాలామంది స్త్రీలకు ఏమవుతుందంటే ఇలాంటి సందర్భాల్లో వారి యొక్క ఈ కన్నెపొర అనేది చీలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చీలిపోయేంత మాత్రాన వారు ఏదో తప్పు చేసినట్టు కాదు. అయితే చాలామంది ఏంటంటే పూర్వకాలంలో దీనికి ఒక టెస్ట్ ఉంటుంది అని, దానికోసమని ఒక స్త్రీనే ఒక స్త్రీ చాలా విపరీతంగా హింస పెట్టి ఆ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి చేయి పెట్టి చెక్ చేసినంత మాత్రాన పెద్దగా ఏమీ తెలియదు. అయితే కొంతమంది చెప్తున్నాం కదా, కొంతమందికి అది ముందే చిరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఏదో ఒక టెస్ట్ ద్వారా దీన్ని ఎవ్వరూ నిర్ధారించలేరు. అలా టెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం అది ఒక ఘోరమైన చర్యగానే పరిగణించవచ్చు. అందుకే గవర్నమెంట్ కూడా ఈ టెస్ట్ని, అదేవిధంగా జెండర్ టెస్ట్ రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇలా చేసుకున్నారంటే వాళ్ళు చట్టపరంగా వాళ్ళు దోషులుగా నిర్ధారించడం అనేది జరుగుతుంది. అయితే ఇకపోతే చాలామంది స్త్రీలు ఈ విషయాన్ని ఏం చేస్తున్నారంటే, కొంత కామోద్రేగానికి గురి అవ్వడం వల్ల లుబ్రికేషన్స్ లాంటివి చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం కూడా కొంతవరకు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఫ్యూచర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ విషయం తెలియక చాలామంది మగవారు వారిని అనుమానించడము, వారిని మానసికంగా బాధ పెట్టడము, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని వారు ఫేస్ చేస్తున్నారు. వాస్తవానికి దీనికి ఎలాంటి టెస్ట్ కూడా నిర్ధారణ చేయలేదు. ఏ టెస్ట్ ద్వారా కూడా వారు కన్యానా లేదంటే ఇదివరకు వేరే వాళ్ళతో ఏదైనా ఉందా అనేది ఏ డాక్టర్ కూడా చెప్పడం, ఏ కంప్యూటర్ కూడా చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో కాబట్టి దాని గురించి అసలు అపోహనే పెట్టుకోకండి. ఒకవేళ అంటే ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో కొంత ఫాస్ట్ జనరేషన్లో అనుకోని సందర్భాల్లో ఎక్కడైనా ఎవరైనా కలిసి తర్వాత విడిపోయి తర్వాత మ్యారేజ్ చేసుకున్నా సరే, వాళ్ళు ఎప్పుడైనా సరే అప్పటి నుంచి వారి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఎవరి మనసులో అయినా దురుద్దేశాలు లేకుండా హాయిగా గడపడం వల్లనే వాళ్ళు మంచి జీవితాన్ని గడపగలుగుతారు. దీనికి అనవసరంగా ఆ టెస్టులు ఈ టెస్టులు అని మీరు మనసులో అనుమానాలు పెట్టుకొని, కొంతమంది ఏమనుకుంటారంటే మొదటి రోజు కలిసినప్పుడు కంపల్సరీ బ్లీడింగ్ అవ్వాలి, బ్లీడింగ్ అవ్వకపోతే కన్య కాదు అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో అది వాస్తవానికి అది అవాస్తవం. వాస్తవానికి చెప్పాలని చెప్పాయి కదా, ఏదో ఒక సందర్భంలో చినిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా మొదటి రోజు కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వాలని ఎక్కడ రూల్ లేదు, ఏ డాక్టర్ కూడా అలా చెప్పలేదు. కాబట్టి మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఇంకోసారి నాకు ఇలాంటి కామెంట్స్ కావండి, వీటికి సంబంధించిన కాల్స్ కానీ నాకు మాకు దయచేసి ఎవరు చేయవద్దు. ఇది వాస్తవానికి స్త్రీని అనుమానించడమే కాదు, మీ తల్లిని మీ చెల్లెని కూడా అనుమానించడంతో సమానం అది. ఎందుకంటే స్త్రీని చాలా పవిత్రంగా చూసుకుంటాము. వారు ఏ తప్పు చేశారనేది మనకు తెలియకపోయినప్పటికీ, తెలియకపోయినా అంటే చేయకపోయినా కూడా అనుమానించడం అనేది నిజంగా ఘోరమైన చర్య అని చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకుండా మీ సంసార జీవితాన్ని చాలా హాయిగా, అలాగే ఎలాంటి అనుమానాలు దాపరికాలు లేకుండా హాయిగా గడుపుతారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. దయచేసి స్త్రీలను అనుమానించకండి, వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టకండి. ఇలాంటి టెస్టుల గురించి మీరు అస్సలు ప్రయత్నించకండి. దీన్ని చెప్పే కదా, ఏ డాక్టరు ఏ కంప్యూటర్ కూడా వారిని నిర్ధారించలేదు వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఎవ్వరు కూడా నిర్ధారించడం అనేది హైలీ ఇంపాసిబుల్.
కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హాయిగా వారి జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.